నమస్కారం. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం. ఈరోజు మీకు వినిపించే 289వ కథ VK289, డాక్టర్ ఎన్బి రామశర్మ గారి కథ జీరో సైజ్. రచయిత డాక్టర్ ఎన్వి రామశర్మ గారు వినిపించే కథల శ్రోతలకు పరిచితులే. వారి కథలు రమణీయం VK94గా, ఓ 4 రోజులు VK113గా, మనస్సు పలికే ప్రణయ గీతం VK174గా గతంలో వినిపించాను కదా. ప్రఖ్యాత బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్, ఎంఎస్, ఎంబీఏ, పీజీడిఎం వగేర విద్యార్హతలతో ఒక ప్రముఖ ప్రైవేట్ రంగ సంస్థలో వృత్తిరీత్యా ఉన్నతాధికారి వారు. ప్రవృత్తి సాహిత్యం, సమాజ సేవ. కవిత, కథ, నవల, పద్యం, గజల్, త్రిపదల వంటి వివిధ సాహిత్య రచనా ప్రక్రియల్లో ప్రవీణులు. ఇంతవరకు 4 పుస్తకాలు వారివి వెలువడ్డాయి. సాహితీ గ్రూపుల్లో అడ్మిన్గా ఔత్సాహిక రచయితలకు ప్రోత్సాహం అందిస్తూనే కథల పోటీలు నిర్వహిస్తూ సాహితీ సేవ చేస్తున్నారు. దండన్ రాజు ఫౌండేషన్, జీ3 సర్వింగ్ హ్యాండ్స్ సంస్థల స్థాపక నిర్వాహకులుగా నిస్వార్థంగా చేస్తున్న అనేక సామాజిక కార్యక్రమాలు వారి సమాజ సేవాభిలాషకు నిదర్శనాలు. అందరి రచనలు చదవటం, ఇతరులను ప్రోత్సహించడం అంటే వారికి మక్కువ ఎక్కువ. వారి కథ జీరో సైజ్ నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ కథలోకి ప్రవేశిస్తాను. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో, రవివర్మకే అందని ఒకే ఒక అందానివో. వడ్డానం కావాలి అంతే కదా అన్నాడు సుబ్బారావు సుందరితో చిన్నపిల్లాన్ని. చాక్లెట్ కావాలి అంతే కదా అన్నంత సులువుగా. ఎప్పుడు కొంటారు అంది సుందరి ఉత్సాహంగా. ఎగిరి గంటేద్దామనుకుంది కానీ ఆలోచించి ముందు చూపుతో విరమించుకుంది. ఒక్కగానొక్క భార్యవి, నీకు కొనకపోతే ఇంకెవరికి కొంటానోయ్ అన్నాడు సుబ్బారావు. అదే ఎప్పుడు అంది. పాపం పెళ్ళైనప్పటి నుంచి అడుగుతున్నావు, నేను కాకపోతే నీకెవరు కొంటారు చెప్పు అన్నాడు సుబ్బారావు. కదా సరే ఎప్పుడు కొంటారు? ఇలా వయసులో ఉన్నప్పుడే పెట్టుకుంటే ఓ అచ్చట ముచ్చట, ముసలాళ్ళు అయ్యాక పెట్టుకుంటే ఏమిటి సంతోషం? అవును మహానుభావ, అవును, ఇంతకీ ఎప్పుడు కొంటున్నారు అంది సుందరి. చిన్న నవ్వు నవ్వాడు సుబ్బారావు. నీ నడుము సన్నబడ్డాక అన్నాడు. అది జరిగే పనేనా? అసలు ఉందో లేదో అన్నట్లున్న నడుముకి అడ్డమైన గడ్డి తినిపించి అడ్డంగా పెంచింది మీరు కాదు అంది సుందరి. నేనా అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యం అభినయిస్తూ. మీరు కాకపోతే ఓసారి మీ ఫ్లాష్ బ్యాక్ వేసుకోండి, ఈలోపు కాఫీ కలుపుకొస్తా అంటూ వంటగదిలోకి వెళ్ళింది. ఎలాగో సుందరి చెప్పింది కదా అని సోఫాలో కూర్చుని తాపీగా పైన ఫ్యాన్ కేసి చూస్తూ బుగ్గ మీద వేలేసుకుని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు. సరిగ్గా 3 ఏళ్ల క్రితం అమలాపురం కూచిమంచి వారి అగ్రహారంలో బామ్మతో కలిసి సుబ్బారావు సుందరిని పెళ్లి చూపులు చూడటానికి వెళ్ళాడు. కతికితే అతకదురా అని బామ్మ జబ్బగిల్లి మరీ చెప్పడంతో ఆత్రేయపురం పూతరేకులు, తాపేశ్వరం కాజాలు నోరు ఊరిస్తున్నా ఎలానో నిగ్రహించుకున్నాడు సుబ్బారావు. అమ్మాయిని కూడా చూడు బాబు అని కాబోయే మామగారు దృష్టి మరల్చడానికి చెప్పేదాకా పెళ్లి కూతురు ఎదురుగా కూర్చుందనే విషయమే గుర్తించలేదు సుబ్బారావు. తీరా అటు కేసి చూశాక ఎదురుగా ఆమెను చూస్తూనే రంభావూర్వసి తలదానే రమణీలలామయవరీమే నన్నే వెదకుతు భూమికి దిగిన కన్యకరతియే కాబోలు. సుందరి పూతరేకుల్లాంటి పెదవులు, కాజాల్లాంటి కమ్మటి చిరునవ్వు చూశాక మాత్రం ఇంకో నిగ్రహించుకోలేకపోయాడు సుబ్బారావు.
ఎలా ఉందిరా అంది బామ్మ నెమ్మదిగా. రసగుల్లాలా ఉంది, ఒకసారి నడవమను అన్నాడు సుబ్బారావు. సుందరి లేచి నుంచని వాళ్ళు జడ వెనక్కి విసిరి వయ్యారంగా నాలుగడుగులు వేసింది. మల్లెతీగా నడిచినట్టు లేదు అంది బామ్మ నెమ్మదిగా. మల్లెతీగలు గులాబీ రేకులు నాకెందుకు, అసలు అమ్మాయికి నడుమేది అన్నాడు సుబ్బారావు. ఓ ఇద్దరు పుడితే అదే నాలుగింతలు అవుతుంది అంది బామ్మ నవ్వుతూ. వారం రోజుల్లో తాంబూలాలు, మరో నెలలలో తలంబ్రాల కార్యక్రమం జరిగిపోయాయి. మొదటి రాత్రి హంసల వయ్యారంగా పాలగ్లాసుతో వస్తున్న సుందరిని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాడు సుబ్బారావు. సుందరి కిసుక్కున నవ్వి పాలు అంది. అది తాపాలులా వినిపించింది సుబ్బారావుకి. దగ్గరికి రాగానే నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కుందాం అనుకున్నాడు. నడుము దొరకలేదు. నడుమేది అన్నాడు ఆశ్చర్యంగా. దాచేసుకున్నా అంది సుందరి. అందాల వడ్డాను అమరు చాలి అని తలచానే గాని ఆ నడుమేది ఇంతకీ అది ఉన్నట్ట మరి లేనట్ట నడుము ఉన్నట్ట మరి లేనట్ట. నీకు మూడేళ్లలో వడ్డాణం చేయించాలని నా కోరిక, కానీ నడువేది అన్నాడు మళ్ళీ. సున్నుండలు, పాలకోవాలు, పూతరేఖలు ఆ రోజు నుండి రోజూ తినిపించి బొద్దుగా తయారు చేశాడు సుందరిని. హలో, ఫ్లాష్ బ్యాక్ చాలు, ఫ్రీగా రోజూ వేసుకునేదేగా, ఈ కాఫీ తాగండి అన్న సుందరి పిలుపుతో ఇహలోకంలోకి వచ్చాడు సుబ్బారావు. సుందరి, అప్పుడు వడ్డాణం చేయిద్దామంటే నీకు నడుము లేదు, ఇప్పుడు చేయిద్దామనుకుంటే నీ నడుము సైజుకు సరిపడా డబ్బు లేదు అన్నాడు సుబ్బారావు. మరిప్పుడేం చేద్దాం అంది సుందరి. బేరియాటిక్ సర్జరీ, లిపోసెక్షన్ చేయిద్దామా అన్నాడు సుబ్బారావు. చచ్చినా చేయించుకోను. మీకు మీ సుందరి సైజు 0 కావాలి అంతేగా అంది సుందరి. అంతకు మించిన కోరిక కూడా ఉంటుందా అన్నాడు సుబ్బారావు. అయితే ఈరోజే జిమ్లో జాయిన్ అవుతాను, 6 నెలల్లో మన పెళ్లినాటి సుందరిని చూస్తారు సరేనా అంది సుందరి థమ్స్అప్ గుర్తు చూపిస్తూ. ఓకే డన్ అన్నాడు సుబ్బారావు. ఆలస్యం చేస్తే సుందరి మూడు మారిపోవచ్చునని వెంటనే స్కూటర్ ఎక్కించుకుని జిమ్కు తీసుకువెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే ఆడ మగ చిన్న పెద్ద అందరూ వర్కౌట్లు చేస్తున్నారు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయి రీట సాదరంగా వారిని ఆహ్వానించింది. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మేడం అంటూ. ప్యాకేజీలు చెప్పమ్మా అన్నాడు సుబ్బారావు. ఫ్యామిలీ ప్యాకేజీ ఉంది సార్, ఫెస్టివల్ డిస్కౌంట్ కూడా వస్తుంది, ఇద్దరికీ కలిపి సంవత్సరానికి 40,000 సార్, ఒక్కరికైతే 25,000 సార్ అంది రీట. కొవ్వు కరగడానికి 40,000 అమ్మో అనుకున్నాడు సుబ్బారావు. నాకు అవసరం లేదు మేడం ఒక్కరికే అన్నాడు సుబ్బారావు. ఆ అమ్మాయి సుందరి వెయిట్ చూసింది. 99 కేజీలు. సుబ్బారావు తన వెయిట్ చూసుకున్నాడు. 59 కేజీలు. మీరు కూడా చేరండి సరదాగా అంది సుందరి ఉత్సాహంగా. నాకు అవసరం లేదు జిమ్ము, రుబ్బు రోల్ ఎత్తిన బాడీ నాది అన్నాడు. 6 ప్యాక్ అండి. 6 ప్యాక్ లేదు, మైసూర్ పాక్ లేదు. నువ్వు డైట్ కంట్రోల్ చేయ ముందు తిండి విషయంలో నిగ్రహం ఉండాలి తెలిసిందా అని అన్నాడు సుబ్బారావు. 25,000 కార్డు గీకి సుందరిని చేర్పించాడు. మరి రోజు నేను జిమ్ చేసి వచ్చేదాకా గంట ఏం చేస్తారు అడిగింది సుందరి. పక్కనే మా ఫ్రెండ్ హరనాథ్ వాళ్ళది హాట్ చిప్స్ కూల్ డ్రింక్ షాపు ఉంది, అందులో కూర్చుంటాను, నువ్వు కానీ అని సుబ్బారావు బయటికి వచ్చాడు. హాట్ చిప్స్ హరనాథ్ సుబ్బారావుని చూడగానే ఆశ్చర్యపోయి, నువ్వేంట్రా ఇవాళిలా, ఇక రోజు సాయంత్రం 6 నుండి 7 కేర్ ఆఫ్ నీ షాపే, మీ చెల్లెలు సుందరి జిమ్లో జాయిన్ అయింది, మనది డ్రైవర్ ఉద్యోగం, తీసుకురావటం, నీ కొట్లో కూర్చోవటం, మళ్ళా తీసుకెళ్ళడం అన్నాడు సుబ్బారావు. బాగుందిరా నాకు కాలక్షేపం అని హరనాథ్ ఒక ప్లేట్లో పొటాటో చిప్స్ థమ్స్అప్ పెట్టి ఇచ్చాడు.
మొదటి రోజు మొహమాట పడుతూనే తిన్నాడు. మర్నాటి నుండి చిప్స్, కేకు, డ్రింక్స్, పిజ్జాలు, పానీపూరీలు ఆర్డర్ ఇచ్చి మరీ తినడం మొదలుపెట్టాడు. నెల, రెండు నెలలు, 6 నెలలు గడిచిపోయాయి. సుందరికి జిమ్కి కట్టిన బిల్లు కంటే సుబ్బారావు హాట్ చిప్స్కి కట్టిన బిల్లు ఎక్కువయింది. సుందరిని జిమ్లో దింపి ఆపసోపాలు పడుతూ వెళ్తున్న సుబ్బారావుని జిమ్లో రిసెప్షనిస్ట్ రీటా ఆపింది. సార్, మేడం గారి ప్రోగ్రాం చాలా బాగుంది సార్. సైజు 0లోకి వచ్చేశారు. 6 నెలల్లో 40 కేజీలు తగ్గారు అంది. నిజమా అన్నాడు సుబ్బారావు. ఆ విషయం ఇంతవరకు సుబ్బారావు గమనించనే లేదు. మేడం, ఒక్కసారి మీ వెయిట్ సారిగా చూపించండి అంది రీటా. సుందరి వెయింగ్ మిషన్ ఎక్కింది. 59 కేజీలు. వెరీ గుడ్, గుడ్ రిజల్ట్, అభినందనలోయ్ అన్నాడు ఆనందంగా. లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము, లేదనిపించే నీ నడుము నాదనిపించెను ఈ క్షణము. ఒక్కసారి మీరు కూడా ఎక్కండి సార్ అంది రిసెప్షనిస్ట్ రీటా. సుబ్బారావు వెయింగ్ మిషన్ ఎక్కాడు. 99 కేజీలు. నో, ఈ మిషన్ తప్పు అంటూ గట్టిగా అరుస్తూ మిషన్ మించి ఉరికాడు సుబ్బారావు. అంటే నా బరువు మీకు, మీ బరువు నాకు బదిలయ్యిందన్నమాట అంది సుందరి నవ్వుకుంటూ. మరిప్పుడెలా అన్నాడు సుబ్బారావు బిక్కమహం వేసుకుని. వడ్డాణం నాకు కానీ మీకు కాదు కదా, చేసేదే ఉంది. మిగతా 6 నెలలు మీరు జిమ్ చేయండి, నేను హర్నాథ్ అన్నయ్య షాపులో తింటూ కూర్చుంటాను అంది సుందరి. ఆ షాపు ఈ జిమ్ వాళ్లే పెట్టారండి అంది రీటా. ఎంత కుట్ర అనుకున్నాడు సుబ్బారావు. సుందరి, నువ్వు మాత్రం ఆ షాపులోకి వెళ్ళకే, నీకు దండం పెడతా. మళ్ళీ మొదటికొస్తుంది కదా, రేపటి నుంచి ఇద్దరం జిమ్ చేద్దాంలే అన్నాడు సుబ్బారావు. వడ్డాణం మాత్రం నాకే అంది సుందరి నవ్వు ఆపుకుంటూ. వినిపించే 289వ కథ VK 289, డాక్టర్ DNV రామశర్మ గారి కథ 0 సైజ్ విన్నారు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక చేస్తారు కదా. నమస్తే. వినిపించే కథలు.